ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది మొదటి విడత. 1వ తారీఖు అంతా 2వ విడతలో మిగిలినటువంటి అన్న క్యాంటీన్లన్నింటినీ కూడా రెడీ చేసుకుని దాదాపుగా 210 అన్న క్యాంటీన్లని ప్రారంభించడానికి రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు గారిని ఆధ్వర్యంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే ఈరోజు నెల్లూరులో మున్సిపల్ శాఖ మంత్రులు, నెల్లూరు సిటీ శాసనసభ్యులు, సీనియర్ మంత్రి గారైనటువంటి పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో నెల్లూరు సిటీ రూరల్లో కలిపి 7 అన్నా క్యాంటీన్లని ఈరోజు ప్రారంభిస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ 7 అన్నా క్యాంటీన్లు గతంలోనే నిర్మాణం జరిగిన, మధ్యలో 5 సంవత్సరాలు ఉన్నటువంటి ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఈ అన్నా క్యాంటీన్లను మూసివేసి వివిధ రకాలుగా వాటిని మార్పు చేయడం జరిగింది. తిరిగి వీటన్నిటినీ కూడా సరైనటువంటి పద్ధతిలో మొట్టమొదట గడిచిన 10 సంవత్సరాల క్రితం ఏదైతే అన్నా క్యాంటీన్ ఇలా ఉండాలని డిజైన్ చేశారో ఆ డిజైన్ ప్రకారం ఇవాళ మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క 7 అన్నా క్యాంటీన్లను చేయడానికి 72.5 లక్షల రూపాయలు ఖర్చయి వీటన్నిటినీ కూడా పునర్నిర్మాణం చేసి ఈరోజు అన్నా క్యాంటీన్లని నెల్లూరు నగరంలో ప్రారంభిస్తాం. ఇందులో నెల్లూరు సిటీలో 4 ఉన్నాయి, రూరల్లో 3 క్యాంటీన్లని ఈరోజు ప్రారంభిస్తున్నాం. అలాగే మన జిల్లాలో 10 క్యాంటీన్లని ఇవాళ ప్రారంభిస్తూ ఉన్నాం. ఈ 7 అలాగే సూళ్ళూరుపేట, నాయుడుపేట, కావలి ఇక్కడ కూడా మున్సిపాలిటీల్లో ఈ యొక్క అన్న క్యాంటీన్లను ప్రారంభిస్తూ ఈరోజు ప్రతి పేద కుటుంబంలో వాళ్ళకి, కార్మికులకు పూర్తిగా కడుపు నిండా డబ్బులిచ్చి తన కడుపు నింపుకోవడానికి అవకాశం లేనటువంటి నిరుపేదలకు 3 పూటల అన్నం పెట్టాలి, తక్కువ ధరకే అన్నం పెట్టాలని చెప్పి 10 సంవత్సరాల క్రితం చేసిన సంకల్పం 5 సంవత్సరాలు చేయిస్తాం, 5 సంవత్సరాలు నిర్లక్ష్యమైంది. ఇవాళ తిరిగి ప్రారంభిస్తున్నాం. ఆనాడు ఏ ధర అయితే పెట్టామో ఆ ధరతోనే 5 రూపాయలకి ఉదయం టిఫిన్ కానీ, మధ్యాహ్నం భోజనం కానీ, సాయంత్రం టిఫిన్ కానీ ఏర్పాటు చేస్తూ 5 రూపాయలకే ఇవాళ పేదవాళ్ళకి కడుపు నింపే కార్యక్రమం స్వర్గీయ ఎన్టీ రామారావు గారి పేరుతో నాడు చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం తిరిగి ప్రారంభిస్తూ ఉందని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు అన్ని దగ్గర ఒక దగ్గర మన నెల్లూరు నగరంలో మంత్రి నారాయణ గారు ఒక దగ్గర ప్రారంభిస్తుంటే మరొక దగ్గర నేను ప్రారంభిస్తున్నాను. అలాగే మన పార్లమెంటు సభ్యులు భీమిరెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు మరొక దగ్గర, భీమిరెడ్డి ప్రశాంతి గారు కోవూరు ఎమ్మెల్యే గారు మరొక దగ్గర, అలాగే రూరల్ ఎమ్మెల్యే గారు వారు కొన్ని దగ్గర ప్రారంభిస్తాము. ఈ విధంగా ఈ నెల్లూరు నగరంలో 7 అన్నా క్యాంటీన్లని వాళ్ళు ప్రారంభిస్తూ మిగిలినవి ఏమైనా ఉన్నా కూడా వాటన్నిటినీ 2వ విడత కార్యక్రమంలో ప్రారంభించడం జరుగుతుంది. దీనికి హరే కృష్ణ ఆర్గనైజేషన్, అక్షయ పాత్ర ఆర్గనైజేషన్ ఇద్దరూ కలిసి ఈ యొక్క అన్నా క్యాంటీన్లకి మరి పలహారాలు కానీ భోజనం కానీ సరఫరా చేయడంలో వాళ్ళు కూడా సహకరించి ముందుకు వచ్చి మంచి క్వాలిటీ ఆహారం, మంచి క్వాలిటీ ఆహారాన్ని ఇవ్వడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరికి మంచి ఆహారం ఉండాలి, బలవర్ధకమైనటువంటి పదార్థాలు ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. దీనికి అవసరమైనటువంటి అన్ని రకాలుగా బడ్జెట్ ప్రొవిజన్స్ కూడా ఇచ్చాం. ఈ అక్షయ పాత్ర హరే కృష్ణ ఆర్గనైజేషన్ కొన్ని కొన్ని క్యాంటీన్లను సెలెక్ట్ చేసుకొని వాళ్ళు సప్లై చేయడం జరుగుతుంది. ప్రతి అన్న క్యాంటీన్లో 300 నుంచి 500 మందికి ప్రతిరోజు ఇవ్వాలని భోజనం సరఫరా చేయాలనేటువంటిది ఇవాళ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. కానీ ఏ క్యాంటీన్లలో ఎంతమంది వస్తారు, రోజువారీగా ఎంతమంది టోకర్లు తీసుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఒక వారం రోజులు పరిశీలించిన తర్వాత
దీన్ని స్టాండర్డైజ్ చేసి ప్రతిరోజు అందరికీ భోజనం వచ్చిన వాడికి లేదనకుండా భోజనం సరఫరా చేయాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. Yeah.